निना बोरतोड मंडल केन्द्र मंत्री गारी अवाकल सेवाकल आरेंज ट्रावल्स अधिने सुनील रेड्डी गारु जेएस नायक निना ये स्कीम पेरीट मोसम से वो मंत्री अंदर चूसकोनी मोसम से जी ఇది వాస్తవానికి విరుద్ధం ఎందుకంటే అది నియోజకవర్గంలో ఏ మూలకి ఏం జరిగినా అది మంత్రి గారికి అండగట్టడం సరికాదు ఎందుకంటే ఈ మధ్య ప్రతిపక్ష పార్టీల వ్యక్తులకు ఇది అలవాటుగా మారింది నియోజకవర్గంలో మంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి ఊరవలేక ప్రతిపక్ష నాయకులు మంత్రి గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం గురువైపోతున్నారు ఇది సబబ్ కాదు ఇది మంచి పద్ధతి కాదు మంత్రి గారు ఎవరికి కూడా स्कीमी एवरको स्कीम चेरमी मंत्री एवरको चपले अभी वारी व्यक्तिगत विषय यदि स्कीम चेरी वो व्यक्तिगत स्कीम वार व्यक्तिगत विषय अलागे विषय में मंत्री निंद सबब का मंत्री इंटर मुझे धर्ना व्यक्तिगत इतनी दुर्गमेंट विषय इलांट कार्यक्रम से पड़ते इकड़ी जेएस पार्टी नायक इकड़ी प्रशांत युवसेना सभ्यु चूस्त ऊर्ख खचिता एम एंटे वादी वारी व्यक्तिगत विषय का बट्टी दीनों चूसी आलोचाली अला व्यवहार में एवरकना नष्ट जो भावस्ते स्कीम चेरी वो चेरी वो जेएस पार्टी नायक एवर उन्ना वारी मंत्री अंद उम चार विरुद्ध एंकंटे దానికి మంత్రి గారికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి అది వారి వ్యక్తిగత విషయం ఒకవేళ స్కీమ్లలో చేరనాలు కావచ్చు ఎవరికైనా నష్టం జరిగినట్లయితే దానిలో నష్టం కలిగించిన వారిలో మా పార్టీ బిఎస్ పార్టీ నాయకులు ఉన్నట్లని చెప్పి తేలితే దోషులను తేలితే వారిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈ విషయంలో మంత్రి గారి ఇంతకుముందు కూడా చాలా నాయకులు ఎవరైనా తప్పుపడి చేస్తే వాళ్ళని వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఈ విధంగా यह निजर्ग पुलिस चटपर एवरकना नष्ट जरिए चटपर में पुलिस केस दाखी मंत्री तरफ यानी मे बेस पार्टी नायक यानी अड़ा निरपंत्र चटपर केस अदे विधि पुलिस मैं एक्ना दोस चटपर वाली चर्क अलगे दोस बीएस पार्टी में मेरा पार्टी परम चर्को व्यक्तिगत विषय అలాగే ఈ విషయంలో మంత్రి గారిని నిందించడం సబబ్ కాదు మంత్రి ఇంటి ముందు ధర్నాలు సమావేశం వ్యక్తిగతంగా ఇచ్చేదమన్నది ఇది దుర్గమమైనటువంటి విషయం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత యువసేన సభ్యులు చూస్తూ ఊరుకం ఖచ్చితంగా ఎదురుచూస్తాం ఎందుకంటే వాది వారి వ్యక్తిగత విషయం కాబట్టి దీనిలో మీరు చూసి ఆలోచించాలని చెప్పి చేస్తున్నాం అలా ఈ వ్యవహారంలో ఎవరికైనా నష్టం జరిగిందని భావిస్తే దాని స్కీమ్లో చేరిన వారు చేరిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఉన్నా వారికి మంత్రి అండ ఉండనటం చాలా విరుద్ధం ఎందుకంటే దానికి మంత్రి గారికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి అది వారి వ్యక్తిగత విషయం ఒకవేళ స్కీమ్లో చేరనాలు కావచ్చు ఎవరికైనా నష్టం జరిగినట్లయితే దానిలో నష్టం కలిగించిన వారిలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నట్లని చెప్పి తేలితే దోషులను తేలితే వారిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈ విషయంలో మంత్రి గారి ఇంతకుముందు కూడా చాలా నాయకులు ఎవరైనా తప్పుపడి చేస్తే వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ నియోజకవర్గంలో పోలీసు చట్టపరంగా ఎవరికైనా నష్టం జరిగితే చట్టపరంగా మీరు పోలీసు కేసు పెట్టుకోవచ్చు దానికి మంత్రి గారి తరఫున కానీ మేము బేస్ పార్టీ నాయకులం కానీ ఎవరు కూడా అడగరాము నిరపంతరంగా మీరు చట్టపరంగా మీరు కేసు పెట్టుకోవచ్చు అదే విధంగా పోలీసులకు కూడా మేము విజ్ఞప్తిస్తున్నాం ఎక్కడైనా దోషులను తేలితే చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోండి అలాగే దోషులను బీఆర్ఎస్ పార్టీలు తీర్చడమే కూడా ఈ పార్టీ పరంగా చర్య తీసుకొని వారి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇక ముందు కూడా మంత్రి గారి మీద ప్రతిసారి ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చూసుకోవడం ఏదో కార్యక్రమాలు పూర్తి కార్యక్రమాలు చేస్తే ఇక్కడ మేము సిద్ధంగా లేము ఖచ్చితంగా ఎదురు తీర్చాం ఇంకోసారి కూడా చెప్తున్నాం మేము ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఇటు మల్లిక అర్జున్ రెడ్డి కావచ్చు ఇటు సునీల్ రెడ్డి కావచ్చు
ఏదైతే 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వినియోగవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ప్రజలను వీరి దృష్టిని మరల్చడానికి ఏదో కార్యక్రమం చేపట్టి మంత్రి గారు వ్యక్తిగతంగా విమర్శలు చేసి అంతే డ్యామేజ్ చేస్తారని చూస్తే ప్రజలు గమనిస్తున్న మీకు రాబోయే ఎన్నికల్లో గుణపాఠాలు చెప్తారని చెప్పి తెలుసు మరొకసారి ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీకు నిరంతరంగా చట్టపరంగా మీరు ఓడి పోలీస్ స్టేషన్లో కోరి కేసులు పెట్టుకొని కేసుల పరంగా చట్టపరంగా మేము విఎస్ పార్టీకి వ్యక్తిపరంగా మేము దాంట్లో ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇక ముందు కూడా మంత్రి గారి మీద మాట్లాడే ముందు ఆచి చూసి మాట్లాడవలసిందిగా కోరుతూ మరొకసారి ప్రతిపక్ష నాయకులు హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు చేపడతామని చెప్తే మీరు ఈ మంత్రి గారి ఇంటి ముందర కాదు మంత్రి గారి గ్రామాలకు కూడా మేము రానియమని చెప్పి హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై ప్రధాన